ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళ పే, వీళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, ఇలా వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, ఏమరే అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటర్. ఈ కంపెనీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి మా ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చి వచ్చే చాలామందికి ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. సో అది డిపెండ్స్, అది ఒక అండర్స్టాండింగ్. ఇదొక్కటి, ఇది కూడా నేను రేపొద్దున మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి, ఆర్టిస్టులకి అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండే కోఆర్డినేటర్స్ని తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ తీసుకుంటాను. ప్రతి విషయానికి ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావకర్లు, నాలంటాడు ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలి. తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం, వీళ్ళంతా తెలుగు వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎక్కడన్నా అమెరికా నుంచి వచ్చారేంటి వీళ్ళు, ఇక్కడ వాళ్ళేగా హీరో హీరో హీరోయిన్లు. కొన్ని విలన్ క్యారెక్టర్లు ఆ సినిమా అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ చాయిస్, దీంట్లో ఎవరు ఏమి చేయలేము. మా అసోసియేషను తెలుగు అమ్మాయిలకి తెలుగు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలుగుతుందే కానీ వాళ్ళ మెడల వంచి హక్కు మాకు లేదు, చెయ్యం కూడా. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి మేము చెప్పినట్టు చేయమని అధికారం మాకు లేదు. ఆ కోట్లు తీసేవాళ్ళకి, కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి ఒక కోటి రూపాయలు నష్టం వస్తే మా అసోసియేషన్ కదా కదా ఎవడు ఇవ్వలేడు. వాళ్ళు జీవితాలను పణంగా పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని వాళ్ళ మీద మెడలు వంచి మేము చేయలేము, ఇది కుదరదు. అలాగే ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు, ప్రతి స్త్రీ ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు. అమ్మాయిలైనా అండి అబ్బాయిలైనా అండి, కొడ సినిమా వస్త్రాలు అంటే తమిళ్లో చేశారు, హిందీలో చేశారు. శ్రీదేవి గారు లాంటి వాళ్ళు హిందీలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, తెలుగు అమ్మాయిలే. సో ఎవరు మీరు ఒకళ్ళు రాకూడదు, ఇక్కడ చేయకూడదు, అది ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్టే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ని ఉల్లంఘించినట్టే. ఎవరు ఇక్కడ పని చేయకూడదు అక్కర్లేదు, కానీ అలా అని చెప్పి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అంటున్నా. మేము 100% మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం మ్యాక్సిమం తెలుగు అమ్మాయిలకి ఇద్దామని. వాళ్ళు ఆయా పరిస్థితులను బట్టి మేబీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు హిందీ వాళ్ళకి వెళ్తారా తమిళ వాళ్ళకి వెళ్తారా వెళ్ళండి, వాళ్ళని నియంత్రించే హక్కు మాకు ఎవరికీ లేదు. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. FilmiEvents. 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 FilmiEvents.